మీకైతే సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది మీకు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ మీరు అయితే అక్కడ కలుసుకోవచ్చు సో చేంజ్ చేసుకోవాలంటే ఆర్ మార్క్ ఉంది దాన్ని క్లిక్ చేసుకోండి మీరు ఏ స్టేట్ అది సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఫిఫ్టీ పాయింట్స్కి మీరు ఎన్ చేశారనుకోండి అనుకోండి మీకైతే ఈ యొక్క లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట స్టేట్ స్టేట్ కలిపి పాయింట్స్ చేస్తే ఓపెన్ చేస్తారు మాక్సిమం ఆదేశం వరకు ఓకే ఇదిసరికి మనకైతే చూసుకోవచ్చు మనకు టాప్ వన్ ప్లేస్లో మనకు ఉన్నాం అనుకోండి మనకి థర్టీ డేస్ గ్లోవల్ అయితే ఇస్తాడు అండ్ అలాగే స్టేట్ లెవెల్లో మనం ఒక థర్టీ డే అంటే టాప్లో ఉన్నామనుకోండి మనకి అయితే డైనసార్ బండిలో అయితే ఇస్తాడు రిమైనింగ్ చిన్న చిన్న రివార్డ్స్ అయితే ఇస్తాడు చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ అంటే మనకు పాయింట్స్ అనమాట సో పాయింట్స్ ఎలా ఇస్తాడంటే మనకు ఎలిమినేషన్ అంటే ఒక ఎనిమిది చంపా ఒక పాయింట్ అనమాట అండ్ బోయాలో అంటే బోయ కొడితే ఇన్ సిఎస్లో అంటే క్లాస్ కోళ్ళలో బోయ కొడితే మనకైతే టూ పాయింట్స్ అయితే ఇస్తాడు ఇన్ బిఆర్ బాటిల్ రైడ్లో మనకు త్రీ టాప్ త్రీ అనుకుంటే త్రీ పాయింట్స్ అయితే ఇస్తాడు అండ్ అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ బీహార్లో కొడితే త్రీ పాయింట్స్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు దాని వైజ్గా మీరు అయితే అయితే ట్రై చేయండి మాక్సిమమ్ సోలో అంతే ఇంకా దీనిలో స్టేట్లో కూడా సేమ్ అంతే అదే విధంగా ఉంటుంది వన్ పాయింట్ టూ పాయింట్స్ ఇంకా ఇవి అనమాట చూసుకోవచ్చు ఇదండి మీకు అంతా తెలిసే ఉంటుంది మాక్సిమం ఎలా కంప్లీట్ అంటే మనకైతే నాకు తెలిసింది నవంబర్ లాస్ట్ నవంబర్ ఎయిట్ అనుకుంటా నవంబర్ ఎయిట్ సంథింగ్ అయితే ఉంది ఆ రోజున మనకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట నాకు ఇంతవరకు అంటే ఆ రోజు కల్లా మనకైతే ఈ యొక్క అంటే స్టేట్ వైజ్ మనకైతే డివైడ్ చేసి మనకైతే ఎవరు టాప్లు ఉండారో ఎవరు కింద ఉన్నారో చూసి వాళ్ళకైతే ఈ యొక్క రివార్డ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందనమాట మీకు కూడా అర్థమైంది అనుకున్నాను సో ఫిఫ్టీ పాయింట్స్ అయితే అన్లాగే చేయాలన్నమాట సో స్టేట్ లెవెల్లో చేసినా ఒకటే మనం మనం చేసినా ఓపెన్ అవుతుంది అనమాట చూసుకోవచ్చు మీరు కూడా సో ఇదనమాట మీరు ఛాంపియన్స్ చెక్ చేసుకోవాలంటే అక్కడ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది దాన్ని చెక్ చేసుకొని మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని రిమైనింగ్ ఏదైనా డౌట్ ఉంటే దాన్ని చెక్ చేసుకోండి కోసం మనకు వీడియో వీడితే మరొక మంచి మళ్ళీ కలుసుకున్న ఫ్రెండ్